हेलो हाय फ्रेंड्स, मन को एपी टेन्त इंटर एग्जाम्स अने कंप्लीट कैंसल चयते प्रति विषयमे अच्छे मन को चाल मंदते कामेंटे प्रजेंट मन को टेन्त इंटर फस्ट इयर का वी सैकंड इयर वाले कावी मार्क्स अने क्रीडल्लो इतारा लेते मार्क रूप विधान चाल मंदते कामेंटे दाने बटी वीडियो चयी जरूरत काबटी कामेंट्स उंटे कमेंट चेक वाट वीडियो ओके दिन अपडेट वे फुल डीटेल चूदा ओके ना फ्रेंड्स, अपडेट विषयानी वैचे गमनि मार्कलू इला केटाइचे अवकाश क्लियर कट टेन्त क्लास विद्यार्थुक ग्रेडल इच्छे अवकाश उ ग्रेडल अच्छे ग्रेडल केटाइस्ते ट्रिपल ईटी लाट संस्थल प्रवेश प्रत्येक परीक्ष निर्वहित अवसरमे उड़दान अदिकारे भावस्टी इक इंटर सैकंड इयर विद्यार्थुक फस्ट इयर मार्कल अलागे प्राक्टिकल मार्क प्राणिकनी मार्कल केटाइचे अवकाश मन को अपडेटे क्लियर क्लियर कट मेन जन फ्रेंड्स ओवराल दीन बटी चूसक मन को अफिशियल सामचारमे रन विधा मार्क्स ग्रेड्स अनेदाबी फ्रेंड्स ओवराल चूसक फस्ट आफ आल टेन्त क्लास विद्यार्थुक ग्रेड सिस्टम अतम ग्रेड्स मार्क्स इवे जरूरत इक इंटर फस्ट इयर वाले चूसक वाले प्रत्येक मेन चयी वालक यूनिट टेस्ट अलग वीकली टेस्ट विधा जरूर कदा वीट बेसको इच्छे अवकाश होते सैकंड इयर वाले విషయానికి క్లియర్ కట్ అయితే మెన్షన్ అయితే చేశారు మీకు కూడా చెప్పాను అన్నమాట అదేంటంటే ఫస్ట్ ఇయర్ లో వచ్చినటువంటి మార్క్స్ ని బేస్ చేసుకొని వాటి ఆధారంగా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ప్రాక్టికల్స్ కూడా మనకైతే జరగడం అయితే జరిగింది కదా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ మార్క్స్ అలాగే ప్రాక్టికల్స్ మార్క్స్ అనేవి బేస్ చేసుకొని అయితే మనకు సెకండ్ ఇయర్ మార్క్స్ అనేవి సర్టిఫికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు తక్కువ వచ్చానైతే ఎవరు అనుకోవద్దు ఫ్రెండ్స్ మనకు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే ఫీల్ అయితే అవుతారు అన్నమాట ఫస్ట్ ఇయర్ లో మాకు చాలా తక్కువ వచ్చే మార్క్స్ దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ లో కూడా చాలా అయితే తక్కువ వస్తాయని చెప్పి ఫ్రెండ్స్ అట్లీస్ట్ మనల్ని అయితే నెక్స్ట్ ఇయర్ కి అయితే ప్రమోట్ అయితే చేశారన్నమాట సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే డిగ్రీకి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ లో ఇలా చేయడమే ఉత్తమం మీరైతే బాధపడకండి అలాగే మనకు ఎంసెట్ నీటి కూడా అలాగే ఇంటర్ మార్క్స్ యొక్క బేస్ అనేది కంప్లీట్ గా వెయిటేజ్ అనేది తీసేయడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అని చెప్పొచ్చు అన్నమాట మనకు దాని గురించి కూడా మనకు నిన్న కూడా అప్డేట్ అయితే ఇచ్చాను కాబట్టి మ్యాక్సిమం అయితే ప్రిపేర్ అయితే కండి కాబట్టి ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీకు ఇవాల్టి వీడియోలో క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేయడం అయితే జరిగింది అన్నమాట మీకు అవగాహన అయితే వచ్చేసి ఉంటుంది ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఏ విధంగా రిలీజ్ చేస్తారని చెప్పి క్లాస్ వైస్ గా కాబట్టి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి వాటిపైన కూడా వీడియోస్ అయితే చేస్తా ప్రస్తుతానికైతే డిగ్రీ ఎగ్జామ్స్ కానివ్వండి పీజీ ఎగ్జామ్స్ కానివ్వండి బీటెక్ ఎగ్జామ్స్ కానివ్వండి ఇవన్నీ నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది ఇవి రద్దయ్యేటువంటి పరిస్థితులే లేవు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు